అసలు దళితుల భూములంటేనే వీళ్ళకు చులకన కదా ఎంతమంది దళితుల భూములు లాక్కున్నారు ప్రభుత్వ భూములైనా దళితుల భూములైనా ఏ భూములైనా పోరంబోకు భూములైనా అన్ని సోహా చేసుకుంటాడట కదా మీ ఎమ్మెల్యే ఏ మొహమాట పడ్డంట కదా మీ ఎమ్మెల్యే లిక్కర్ దందా ఇస్క దందా అన్ని సొంతమేనంట బ్రహ్మాండంగా సంపాదిస్తున్నాడట ఎవరైనా ప్రశ్నిస్తే గెస్ట్ హౌస్ లో ట్రీట్మెంట్ ఇస్తాడట కదా సిగ్గుమాలిన ఎమ్మెల్యే సిగ్గుండాలి కదా ఎవరైనా పెన్షన్ లిమ్మనో లేకపోతే ప్రభుత్వ పథకాలు ఇమ్మనో అడుగుతే నన్న అడుగుతారా అని గెస్ట్ హౌస్ కు తీసుకెళ్లి మరీ కొట్టిస్తాడట కదా ఈ ఎమ్మెల్యే సిగ్గుండాలి కదా ఎవడ అప్ప సొమ్మిస్తున్నారయ్యా మీరు ప్రజల సొమ్ము ప్రజలకి ఇవ్వడానికి మీకు ఇంత అహంకారమా ఈసారి కర్రు కాల్చి వాత పెట్టండి ఈసారి ఎన్నికలు వస్తే జేజమ్మ గుర్తు రావాలి సిగ్గుండాలి కదా పోలీసులను కూడా అరే తురే అని మాట్లాడతాడట కదా ఆడవాళ్ళను కూడా అది ఇది ఎవత్తి అని మాట్లాడతాడట కదా నీతి మాలిన సంస్కారమే లేని హీనుడట కదా అసలు ఈ మనిషిని అచ్చంపేట ఎమ్మెల్యే అండం కంటే అచ్చంపేట గుండా అంటే బాగుంటుందని అచ్చంపేట ప్రజలే నాకు చెప్పారు సిగ్గుండాలి మన కర్మకాలి వీళ్ళు మన నాయకులు ఇక్కడ ఎమ్మెల్యే మీ ఎమ్మెల్యే టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఎవరు టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పూల బాలరాజా ఓ ఇంకా చెవులో పూలు పెడతాడు కాబట్టి పూల బాలరాజేమో అనుకున్నా ఎన్ని పూలు పెట్టాడు మీకు పూలు పెట్టాడా క్యాబేజీలు పెట్టాడా ఏమైనా పనికొస్తున్నాడా ఒక్క పదైనా చేసి పెట్టాడా డిగ్రీ కాలేజ్ అయినా ఉందా నియోజకవర్గానికి ఎప్పుడో రాజశేఖర్ రెడ్డి గారు 100 పడకల ఆసుపత్రికి ఫౌండేషన్ వేసిపోతే కనీసం అదైనా పూర్తి చేసుకోవడం చేతనైందా ఈ చేతగాని ఎమ్మెల్యేకి ఏం చేతనైంది పైగా దళితుని అని చెప్పుకుంటున్నాడు తిరుగుతున్నాడు కదా దళితులు ఓటేస్తే ఈయన ఎమ్మెల్యే అయ్యాడు కదా పోనీ దళితులకైనా ఏమైనా చేశాడా కేసీఆర్ గారు రాజ్యాంగాన్ని మార్చాలన్నాడు దళితుల కోసం ఈయన కూడా గంగిరెడ్డి లాగా అవును మార్చాల్సిందే అన్నాడట కడుపులో లేని ప్రేమ కౌగులించుకుంటే వస్తుందా రాదు కదా ఎవరాపారు వీళ్ళని దళితులు ముఖ్యమంత్రిని చేయడానికి ఎవరాపారు రాజ్యాంగం ఆపిందా దళిత బంధు ఇవ్వడానికి రాజ్యాంగం ఆపిందా దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వడానికి రాజ్యాంగం ఆపిందా దళితుల ఎస్సీ ప్లాన్ కు నిధులు వాడడానికి జాంగం ఆపిందా ఎస్సీ ఎస్టీ సప్లాన్ కు ఎస్సీ ఎస్టీ ఉద్యోగాలు భర్తీ చేయడానికి రాజ్యాంగం ఆపిందా వీళ్ళకా దళితుల మీద ప్రేమ ఉన్నది సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారే ఈ రోజు అసలు దళితులకు అన్యాయం జరుగుతుంటే ఏ రోజైనా ఈ దళిత ఎమ్మెల్యే నోరెత్తాడా నేరేళ్లలో 3rd degree ప్రయోగిస్తే ఆ దళితుల మీద కనీసం నోరిప్పాడా మీ ఎమ్మెల్యే మరియమ్మ అనే దళితురాలని జైల్లోనే చంపేస్తే నోరిప్పాడా ఈ ఎమ్మెల్యే కేసీఆర్ కనీసం దళితులని కూర్చోబెట్టుకోవడం కాదు కదా కనీసం పక్కన నిల్చోబెట్టుకోవడం కూడా కదా ఎప్పుడైనా మాట్లాడాడా దళిత ఉప ముఖ్యమంత్రిని చేసి 6 నెలలకే తీసేస్తే ఎందుకు అని అడిగాడా ఈ ఎమ్మెల్యే దేనికి పనికొచ్చాడు ఎమ్మెల్యే